2021 సంవత్సరం ఆగస్ట్ నెల 21వ తారీఖు శనివారం. ఈరోజు మార్నింగ్ నుంచి 3-4 అవర్స్ ని కంటిన్యూస్గా వాన్ పడుతుంది. సో ఇట్లా వాన్ పడుతుంటే ఇదంతా నాటేసిన పొలం అనమాట. 3-4 అవర్స్లోనే మొత్తం ఇట్లా మునిగిపోయిందనమాట. 2-3 డేస్ బ్యాకే ఇక్కడ అందరూ మేము కానీ పక్కన వాళ్ళు కానీ అందరు నాటేసాం. ఒక 7-8 డేస్ నుంచి ఇక్కడ నాట్లు మొదలైనవి. ఒక 3-4 డేస్ వాన్ 3-4 అవర్స్ వానికి ఇట్లా అంతా మునిగిపోతే రైతు పరిస్థితి ఏంటి? 2-3 రోజులు అయింది నాటేసుకుని. ఇప్పుడు ఇదంతా ఈ వాటర్ పోకపోతే కుళ్ళిపోతాయి. ఒక్క మనిషి దొరకట్లేదు. గోల్డ్ రేట్ పెట్టి ఎట్లా కొట్లా వ్యవసాయం చేసి ముందుకు సాగుదామనుకుంటే ఇదే మా జీవనాధారం. ఎట్లా సాగుదామనుకుంటే ఇట్లా డ్రైన్ సిస్టమ్ మరి వర్క్ అవ్వట్లేదు. అసలు ఏంటి అర్థం కావట్లేదు. సరే ఇందులో బయటకు నీళ్ళు తీస్తేనేమో ఎగదట్టేసినాయి, మురుకోట్లేదు. కాలువ చూస్తేనేమో ఫుల్గా ఇది ఇట్లా ప్రవహిస్తుంది. దీన్ని స్టాప్ చేశారా ఏంటో కూడా తెలియదు. కాలువ బయటికి వదులుదామన్నా కూడా కాలువ ఫుల్గా ఉండటం వల్ల తీయడానికి కుదరదు. ట్రైనింగ్ తీద్దామంటేనే ఉదయం ఎగదట్టేసింది. కరెక్ట్గా 4-5 అవర్స్ వాన్ పడుతుంది కంటిన్యూస్గా. ఇప్పుడే కొంచెం తగ్గింది. ఆ లోపు ఇట్లా మునిగిపోయింది మొత్తం అంతా. ఏంటి రైతుల పరిస్థితి? ఎంతో ఒక మనిషి దొరక్కకుండా ఎంతో ఖర్చులు పెట్టి నాటేసుకుంటే ఎట్లా అయిపోతుంది? నేనేం రీసెర్చ్ రాని చెప్పి దేశీ విత్తనాలని చెప్పి ఇవన్నీ కూడా వేశాను. ఎన్నిట్లా చూస్తుంటే అసలు చెప్పుకోలేని బాధ, పెయిన్ అనమాట. రైతు కష్టాలు ఎలా ఉంటాయి? సో దీని అంతా సొల్యూషన్ తీసుకురావాలి. డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయాలి. సో ఇంత వాన పడినప్పుడు ఇమీడియట్గా కాలువలు అనేది స్టాప్ చేయాలి. ఇక్కడ ఒక అలర్టింగ్ సిస్టమ్ ఉండాలి. కనీసం మండలానికి ఒకసాటో ఇన్ని ఊర్లకు ఒకసాటో ఇట్లా అలర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఇమీడియట్గా ఒకే కాలువ స్టాప్ చేశారని రైతుకు తెలియాలి, మనం బయటికి తీసుకొచ్చి టైం కల్లా. సో డ్రైన్లు అన్నీ కరెక్ట్గా వర్క్ చేయాలి. ఎన్ని లేకుండా అసలు ఏంటి?